అందరికీ నమస్తే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని పట్టభద్రులందరూ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బర్రె జనగల్లాగా పీల్చి పిప్పి వేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని సిగ్గు శరం లేకుండా ఢిల్లీలో కేటీఆర్ సెల్లెలు సారా దందా చేసి అడ్డంగా దొరికిపోయి 2-3 నెలల నుంచి ఢిల్లీలో జైల చిప్పకూడు తింటున్నది. చిప్పకూడు తింటుంటే సిగ్గు శరం లేకుండా కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ రామారావు ఏమంటాడు, తీన్మార్ మల్లన్న అంట ఒక చీటర్ అంట, 50-60 కేసులు ఉన్నాయని సిగ్గు శరం లేకుండా చెప్తాడు. అరే దద్దమ్మ సన్నాసి లోపర్ ఆ 56 కేసులు ఏ గాడిది కొడుకు పెట్టిండు తీన్మార్ మల్లన్న మీద? ఈరోజు 60-70 కేసులు పెట్టి తీన్మార్ మల్లన్నని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని ఏకైక లక్ష్యంతో తీన్మార్ మల్లన్న కావచ్చు, మాలాంటి వాళ్ళ మీద కావచ్చు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, ఎన్ని అక్రమ కేసులు పెట్టలేదు, ఎన్ని లంగ పనులు చేయలేదు మీరు, మళ్ళా ఈరోజు నీవు సిగ్గుశరం లేకుండా ఒక క్రిమినల్ అంటావు తీన్మార్ మల్లన్నని. తీన్మార్ మల్లన్న బిడ్డ ఉసు బిడ్డల ఉసురు తగిలి ఆయనను 100 రోజులు జైల్లో పెట్టి నీవు మీ అయ్య శునకానందం పొందితే విధి బిడ్డ నిన్ను నీవు ఏదైతే చేసినా ఒక 1 సంవత్సరం తిరగలోపే నీ ఇంటికి వచ్చింది అది. మీ చెల్లెలు పోయి తీఆర్ జైల్లో చిప్పకూడు తింటున్నది. తీన్మార్ మల్లన్న బిడ్డల ఉసురు తగిలింది నీకు ఈరోజు, నీకు మీ అయ్యకు. పోతివిరో రామన్నా పేదొల్లా ఉసురు తగిలి, పోతివిరో రామన్నా మా బిడ్డల ఉసురు తగిలి, పసిగుడుల ఉసురు తగిలి, పోతివిరో రామన్నా పేదొల్లా ఉసురు తగిలి, పోతివిరో రామన్నా. పేద బిడ్డల ఉసురు తగిలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఉసురు తగిలి అందరి తెలంగాణ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఉసురు తగిలి ఈరోజు అధికారాన్ని కోల్పోయినరు. మీ చెల్లెలు ఢిల్లీలో పోయి తెలంగాణ ప్రజల్ని 4.5 కోట్ల ప్రజల్ని దోసుకొని 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని తిన్న జరగక కూడెక్క ఏదో కుక్క గౌరవం నోసిందంట, అట్లా తిన్న జరగక ఢిల్లీలో పోయి సారా దందా చేసుకుంటా సిగ్గు శరం లేకుండా దొరికిపోయి ఈరోజు తీఆర్ జల్ల చిప్పకూడు తింటున్నది సన్నాసోడ. ఒక్క ఏళ్ళు ఇక్కడ నీవు మందికి ఒక ఏళ్ళు చూపితే నీ 4 ఏళ్ళు మనంక చూపుతాయన్నట్లా. మరి నీ చెల్లెలు ఏం పీకింది? ఎందుకు ఈడి కేసులు అయినాయి? ఎందుకు సిబిఐ కేసులు అయినాయి? ఎందుకు 10 ఐఫోన్లు ధ్వంసం చేసింది? ఇవన్నీ చెప్పుకోవడం ఒత్తిగా మస్తుంటాయి. కావున నీవు ఏం పీకినావు, ఏం మడిలేసినావు, 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నీవేం పొడిచినావు, మీ అయ్యా ఏం పొడిచిండు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, దాని మీద మాట్లాడరా సన్నాసి. అవన్నీ పక్కన పెట్టి ఇంకేదో పర్సనల్గా మాట్లాడితే నీకన్నా మేము కూడా ఎక్కువ మాట్లాడగలుగుతాం. కావున ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు కూడా నిరంతరం మన తరపున కొట్లాడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న, తెలంగాణ సమాజం కోసం దాదాపు 60-70 కేసులు పెట్టుకొని 100 రోజులు జైలు ఉన్నటువంటి వ్యక్తి, కావున ఖచ్చితంగా ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కోటేస్తే బీఆర్ఎస్ కేసినట్లు, బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీ కేసినట్లు, వాళ్ళిద్దరు దొంగలే, తోడు దొంగలు. ఉదాహరణకు మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో చూసినాం, ఇద్దరు కలిసి అన్ని బీజేపీకి గంపగుత్తగా ఓటేసుకున్నది మనం చూడలేదా? వాడు గెలిచే దగ్గర వీడు గెలిచే దగ్గర వాడు ఓట్లు మొత్తం ఒకని ఒకటి వేసుకున్నాడు. ఈరోజు మళ్ళీ వచ్చి డ్రామాలు వేస్తున్నారు. నీవెన్ని డ్రామాలు వేసినా, నీవెంత వేసినా నీ పార్టీ మాత్రం ఇంకా డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కేటీఆర్ నీవు కొన్ని లత్కోరగాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళని వాళ్ళని వీళ్ళని ఏదో పైసలు ఇచ్చి మేనేజ్ చేసి వాడే న్యూస్ లైన్ కావచ్చు, ఇంకా మా చిలక ప్రవీణ్ మిత్రుడు కావచ్చు, మరికొందరు మిర్రర్ టీవీ కావచ్చు, ఇటువంటి దరిద్రులకి పైసలు మొకాన కొట్టి, ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని నిండా ముంచి దోసుకున్నటువంటి పైసల్ని మొత్తం మొకాన కొట్టి ఏదో తీన్మార్ మల్లని మల్లనని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలన్నటువంటి చూస్తున్నటువంటి లప్పుడు పనులు ఇక్కడన్నా మానుకుంటే బాగుంటుంది. ఎవడు ఎన్ని కుట్రాలు చేసినా, ఎన్ని కుతాంతాలు చేసినా రాబోయే ఎన్నికలల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న
గెలవడం ఖాయం, నీవు రాసి పెట్టుకోండి. కావున దయచేసి అందరూ తిన్మార్ మల్లన్న కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం తిన్మార్ మల్లన్న చాలా కొట్లాడిండు, చాలా కేసులు పెట్టుకున్నాడు, రకరకాల ఆయన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడ్డది. ఖచ్చితంగా ఈ సందర్భంలో మనమంతా తిన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చి ఆయనని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే మిత్రులారా.